హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2023 కరెంట్ అఫైర్స్లో కనుక చూస్తే 23వ రోజు అనమాట. సో మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేదాంత యొక్క కేన్ ఆయిల్ అండ్ గ్యాస్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ నిక్ వాకర్. నెక్స్ట్ బాల్క్ లైన్ ఎన్ఎస్సిఐ ఆల్ ఇండియా స్నూకర్ ఓపెన్ 2023 ఫైనల్లో ఆదిత్య మెహతాను 9-6 తేడాతో ఓడించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ లక్ష్మణ్ రావత్. 2023 సంవత్సరానికి ప్రపంచంలోని టాప్ సిఇఓలపై బ్రాండ్ ఫైనాన్స్ వార్షిక నివేదికలో కింది వారిలో ఎవరు రెండవ స్థానంలో ఉన్నారు? ఇవి జనవరి 2023 నాటికి ముఖేష్ అంబానీ. ఇండియన్ నేవీ జనవరి 23న ఐఎన్ఎస్ డాస్ అని పిలువబడే 5వ డీజిల్ ఎలక్ట్రిక్ స్కార్పెన్ను కమిషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ వాగిర్. ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డాస్లో అతిపెద్ద మానవ రెడ్ రిబ్బన్ చైన్ను ఏర్పాటు చేసింది. ఆన్సర్ వచ్చేసి భువనేశ్వర్. భారతదేశం మరియు డాస్ల మధ్య రాజస్థాన్ ఎడారిలో నిర్వహించబడుతున్న మొట్టమొదటి ఉమ్మడి వ్యాయామం సైక్లోన్ వన్. ఫోర్త్ వన్ ఈజిప్ట్. నెక్స్ట్ డాస్ కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ ఐపీఏ మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పరిశోధన అండ్ సమాచార వ్యవస్థ ఆర్ఎస్ఐ ఆర్ఐఎస్ మధ్య ఒప్పందం ఎంఓఏ సంతకం చేయబడింది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ మారిటైమ్ ఎకానమీ మరియు కనెక్టివిటీ. నేషనల్ హెల్త్ అథారిటీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో డైరెక్ట్గా నియామకం కోసం కింది వారిలో ఎవరిని ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ప్రవీణ్ శర్మ. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ భారత సైన్యం ఆదేశించిన 6 H-64 అపాచే దాడి డాష్ కోసం మొదటి ఫ్యూజ్లేజ్ను పంపిణీ చేసింది. ఆన్సర్ వచ్చి సెకండ్ వన్ హెలికాప్టర్లు. స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఏది? థర్డ్ వన్ పంజాబ్. ఇండియన్ నేవీ ఏ రాష్ట్రంలో యాంపెక్స్ 2023 మెగా ఎక్సర్సైజ్ను నిర్వహిస్తోంది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్. డీజీసీఏ డైరెక్టర్ జనరల్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ విక్రమ్ దేవదత్. చూస్తుండే మన ఛానల్ని కరెంట్ అఫైర్స్తో పాటు స్టడీ మెటీరియల్స్తో పాటు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.